యేషువ స్వరము నిజ దేవుని స్వరము పాపుల కొరకు రక్తము కాచిన పరిశుద్ధుని స్వరము యేషువ స్వరము నిజ దేవుని స్వరము పాపుల కొరకు రక్తము కాచిన పరిశుద్ధుని స్వరము తల్లిదండ్రికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, గత 5 రోజుల నుంచి నా కుమారుడికి బాగాలేదండి. అది చాలా భయంకరమైన దురాత్మని మరి అయ్యగారు చెప్పారండి. మరి 5 రోజులు కూడా మధ్య రాత్రి 1 గంట నుంచి ఉదయం 3 గంటల వరకు తను ఎంతగానో వేదన పడేవాడండి. తినైతే అస్సలు ఉండేవాడు కాదు. బియ్యం రొమ్మ దగ్గర ఎవరో ఉన్నారమ్మా, బీరువా దగ్గర ఎవరో ఉన్నారు చూడమ్మా, తలుపు దగ్గర ఎవరో ఉన్నారు చూడమ్మా అనేవాడండి. ఏటి ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి నేను ప్రార్థనలు రాసి ప్రార్థనలు పెట్టి అన్నీ చేసేవారమండి. నేను మరి నిన్నటి దినాన్న నేను అయ్యగారి దగ్గర తీసుకొచ్చానండి. ఆ 5 రోజులు కూడా తన పక్కన ఎవరొకరు ఉండాలండి, కానీ సింగిల్గా అంటే ఉండేవాడు కాదండి. మరి ఆ సమయంలో నిన్నటి దినాన్న నేను నవజీవన్ అయ్యగారి దగ్గర నేను తీసుకొచ్చి ఉన్నాను. మరి అయ్యగారు ప్రార్థన చేయగా వెంటనే స్వస్థత వచ్చిందండి. మరి ఎంతగానో స్వస్థత వచ్చింది. అలాగే నన్ను విడిచి ఎక్కడ ఉండేవాడు కాదు, అలాంటి నిన్ను ఆడుకున్నాడండి. చక్కగా రాత్రి కూడా మరి చక్కగా పడుకున్నాడండి. మరి దేవుడు ఒకనొక సమయంలో మేము విడిచిపెట్టినా సరే దేవుడు మమ్మల్ని ఏనాడు విడిచిపెట్టలేదు. మరి మా కొరకు ప్రార్థన చేసిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించు. ఇదినాటి మన ధ్యానాంశం పిలుపు ఏర్పాటు. పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడ్డవారు కొద్దిమందే అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అసలు మనం దేవుని వాక్యాలలో నుంచే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. హెబ్రీయుల రాసిన పత్రిక 11:24-26 ఏ విధంగా వ్రాయబడినట్టో మనం చూస్తాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. అంటే తన ముందు 2 ఉన్నాయి, 1 ఐగుప్తు ధనము, 2 క్రీస్తు విషయమైన నింద. ఇది నింద, ఇది వేదన, ఇది అవమానం. అది ధనం, ఐశ్వర్యం, ఘనత, అధికారం, ఇవి ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది కావాలి అనుకుంటే మోషే దేనిని ఎంచుకున్నాడంటే క్రీస్తు విషయమైన నిందను ఎంచుకున్నాడు. తర్వాత అల్పకాలము పాపభోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనుకున్నాడు. పాప భోగాలు సుఖమయమైన జీవితం జీవించాలా, శ్రమలు అనుభవించాలా, ఈ 2 ఉన్నాయి. ఈ 2 అతడు ఎంచుకున్నది ఏంటంటే శ్రమలు అనుభవించడమే మేలు అనుకున్నాడు. అంటే సుఖమయమైన జీవితం కంటే శ్రమలతో కూడిన జీవితాన్ని ఎంచుకున్నాడు. ఒకవేళ మోషే సుఖమయమైన జీవితాన్ని ఎంచుకున్నట్లయితే క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించేవాడు కాదు. సుఖమయమైన జీవితాన్ని కోరుకునే వాడు క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించలేడు. వాక్యమును రిసీవింగ్ను బట్టే వారి హృదయంలో ఏముందో మనం చెప్పవచ్చు. ఉదాహరణకి దేవుడు అదిస్తాడు, ఇస్తాడు, ఆశీర్వదించాడు అనగానే
హృదయము శరీరము పొంగి ఆనందించేవారు ఉంటారు. అంటే అక్కడ మనం గ్రహించవలసింది ఏంటో తెలుసా, వారి లోక సంబంధమైన విషయాల మీద ఆసక్తి ఎక్కువ అని, అందుకే వారికి అంత ఆనంద సంతోషము కలుగుతుంది అని. అలాగనే పరిశుద్ధత గురించి, నీతి గురించి పాపాన్ని ఖండించి బోధించినప్పుడు కొంతమంది బాధ కలుగుతుంది, కొంతమంది సంతోషిస్తారు. సంతోషించే వారి యొక్క హృదయం ఏంటంటే నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా ఉండాలనే కోరిక వారిలో బలంగా ఉంది కాబట్టి వారు సంతోషిస్తున్నారు. పాపాన్ని ఖండిస్తే వాళ్ళు అలా జీవించాలనే కోరిక వారిలో లేదు కనుక ఆ వాక్యాన్ని వాళ్ళు రిసీవింగ్ చేసుకోలేకపోతున్నారు. అందుకే ప్రజలు ఎక్కువ ఎక్కడికి వెళ్తారంటే ఖండితంగా వాక్యం చెప్పే దగ్గరికి కాదు, మనుషుల్ని పొంగేసే దగ్గరికి వెళ్తారు. కారణం వారికి కావాల్సింది అది. ఇక్కడ చూడండి, అల్పకాలము పాప భోగాలు అనుభవించడం కంటే, ఫరో కుమార్తె కుమారుడు అంటే మాటల ఆ వైభవం ఏంటి, అంతఃపురం ఏంటి, ఆ తిండి ఏంటి, ఆ ఘనత ఏమిటి, ఇవన్నీ కోరుకోవాలా? లేకపోతే శ్రమలు, ఆకలిదప్పులు, వస్త్రహీనత, నిందలు, బాధలు, ఎండకెండి, వర్షానికి తడిచి ఈ బాధలు అనుభవించాలనుకునేటప్పుడు దేవుని ప్రజల కొరకు శ్రమ అనుభవించడయే మేలు అనుకున్నాడు. ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడం ఇష్టపడలేదట. అంటే ఎప్పుడైతే తాను ముందుగా ఫరో కుమార్తె కుమారుడు అనుకున్నాడు, కానీ తాను తెలిసింది తాను హిబ్రీయుడని, బానిసత్వంలో ఉన్నటువంటి వారికి చెందినవాడు అని, ఆ దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న వారి యొక్క సంతతికి చెందినవాడు అని తెలిసింది. ఈ విషయం తాను రహస్యంగా ఉంచాలి అనుకుంటే మోషే రహస్యంగా ఉండగలడు, కానీ ఇక నేను ఫరో కుమార్తె కుమారుడు కాదు, నేను హిబ్రీయుడని అనుకున్నాడు, బానిసని అనిపించుకోవడానికి అతను ఇష్టపడ్డాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు అంటే అలా చేయుట ద్వారా కలగబోవు బహుమానం ఏంటో మోషేకి తెలుసట. ఎప్పుడైనా పరలోకాన్ని దృష్టిలో పెట్టుకున్నవాడు ఒక విధమైన భక్తి చేస్తాడు, లోకాన్ని దృష్టిలో పెట్టుకున్నవాడు ఒక విధమైన భక్తి చేస్తాడు. నువ్వు నిజమైన భక్తి చేయాలి అంటే పరలోకాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, అప్పుడు నిజమైన భక్తిని మనము చేయగలుగుతాం. లోకాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ లోకాన్ని సంపాదించుకోవచ్చు, కానీ నీ జీవాన్ని పోగొట్టుకోవచ్చు. యేసుప్రభు చెప్పారు, ఒక మనిషి లోకమంతా సంపాదించుకుని తన జీవమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం అన్నారు యేసుప్రభు. అందుచేత మోషే ఒక విషయంలో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. అసలు మోషే పిలువబడినప్పుడు ఎలాగనో పిలువబడ్డాడు అనే విషయాన్ని మనం చూద్దాం. నిర్గమకాండం 3:4 చూడండి. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఇప్పుడు మోషేని దేవుడు పిలిచాడు, మోషే మోషే అని దేవుడు పిలిచాడు. మొట్టమొదటగా దేవుని చేత మనం పిలువబడాలి. దేవుని సేవకరకు లోక సంబంధంగా మెట్లు దిగాలి. దేవుని సేవకుడు నేను దిగి వచ్చాను అన్న సాక్ష్యం గొప్పది. నీ ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, లోక సంబంధమైన ఆధిక్యత ఉన్నా, ఉన్నత స్థితి ఉన్నా, దాన్ని వదులుకొని కిందకి దిగుట దేవుని దృష్టికి మంచిది. అట్టి సాక్ష్యం మనకు కనిపించాలి, అట్టి రుజువులు ఉండాలి. అప్పుడు దేవుడు పిలిచాడు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పిలవకపోతే ఆ సమర్పణ, ఆ త్యాగం ఆ వ్యక్తికి రాదు. విశ్వసించిన వారు కూడా పిలవబడినవారే, సేవ చేసేవారు కూడా పిలవబడినవారే. అందుకే సేవ చేసేవారు సాక్ష్యం చెప్పినప్పుడు ఏం చెప్తారు, నేను ఉద్యోగం చేస్తుండగా, వ్యాపారం చేస్తుండగా ఆయన పిలుపు అందుకొని నేను సేవకు వచ్చాను. ఏమందుకొని వచ్చాడు, పిలుపు అందుకొని వచ్చాడు. కొంతమందిని ఇండైరెక్ట్గా దేవుడు పిలుస్తాడు. ఏలియా ద్వారా ఏలీషాని పిలిచాడు. అయితే ఇక్కడ ఏలియా ఇష్ట ప్రకారం కాదు, ఏలియాకి దేవుడు చెప్పాడు, నీకు బదులుగా ఏలీషా అనే వ్యక్తిని ప్రవక్తగా నియమించు, నా పని చేయడానికి వ్యక్తులు కావాలి కాబట్టి అతను నియమించు అన్నాడు. అంటే ఏలియాకి దేవుడు చెబితే దైవ ప్రేరేపణ బట్టి ఏలియా ఏలీషాను పిలిచాడు. దేవుని ప్రేరేపణతో నిమిత్తం లేకుండా పిలువబడిన పిలుపు సరైనది కాదు, అది పిలుపు కాదు. నిర్గమకాండం 3:5 దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడవము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. పిలిచాడు, సమీపించబోతున్నాడు. అప్పుడు అన్నాడు మోషేతో, నీ చెప్పులు విడువు, నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము కనుక
నీ చెప్పులు విడవాలి. నువ్వు అడుగులేసి వెళుతున్నప్పుడు ఎక్కడికి వెళుతున్నావో నీకు తెలియాలి. ఎక్కడికి వెళుతున్నావో తెలిస్తే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి, పాటించాలి. కొన్ని పద్ధతులు ఉంటాయి. ప్రభువు చెబుతున్నారు, నేను నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము. నువ్వు ఆ గొర్రెలు మేపుకున్నప్పుడు నిలబడినట్టుగా చెప్పులతో అలా తిరుగుతున్నట్టుగా ఇక్కడ తిరగడానికి వీల్లేదు. ఇక్కడ నువ్వు నిలబడాలి అంటే నీ చెప్పులు విడవాలి. ఇక్కడ చెప్పులు అనగా మన ఆత్మీయ స్థితిలో మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మన నడతలు అని. అంటే ఆ స్థలంలో నిలిచే ముందు నువ్వు చెప్పులు విడవాలి. అంటే నీ ప్రవర్తన మార్చుకోవాలి. దేవుని పని చేయాలంటే నీ ప్రవర్తన మార్చుకోవాలి. నువ్వు ఎప్పుడు చెప్పగలవు? ఇతరులకు నువ్వు చెప్పాలంటే వాళ్ళకి మించిన స్థితిగతుల్లో స్థాయిలో నువ్వు ఉండాలి. వాళ్ళకంటే నువ్వు భ్రష్టుడుగా ఉంటే వారికి నువ్వేమీ చెప్పగలవు? విశ్వాసం లేదనుకో, ఏం చెప్తావు? నీకు విశ్వాసం లేనప్పుడు ఇతరుల విశ్వాసం గురించి ఏం చెప్తావు? నువ్వు పరిశుద్ధత లేనప్పుడు పరిశుద్ధ గురించి నువ్వేం మాట్లాడగలవు? నీ జీవితంలో కష్టాలని శ్రమల్ని ఎక్స్పీరియన్స్ చేయకుండా ఇతరులకు నువ్వేం చెప్పగలవు? ఎందుకు 40 సంవత్సరాలు మోషే అరణ్యంలో దేవుడు నలగొట్టాడు, ఇన్ని బాధలు అనుభవించాడు? ఎందుకంటే మరొక 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలతో కలిసి నడవలసి ఉంది కాబట్టి. ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలే అరణ్యం నడిచారు, కానీ మోషే 80 సంవత్సరాలు నడిచాడు. అరణ్యములో ఇజ్రాయెల్ ప్రజలకున్న ఎక్స్పీరియన్స్ కంటే మోషేకున్న ఎక్స్పీరియన్స్ ఎక్కువ. ఆ ఎక్స్పీరియన్స్ అనేది నీలో ఉండాలి. అంచేత నీవు నిలిచున్న స్థలము పరిశుద్ధమైన స్థలము. ఒకటవ దర్శన పత్రిక 4:7 ఈ విధంగా రాయబెట్టి మనం చూస్తాం. పరిశుద్ధులగుటికే దేవుడు మనల్ని పిలిచను గాని అపవిత్రుడిగా ఉండుటకు పిలవలేదు. కొంతమంది చేసే దుర్బోధలకు ఇటువంటి వాక్యాలు చంపపెట్టు. నన్ను పిలిచాడు పిలిచాడు అంటే ఎందుకు పిలిచాడు? ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తున్నాము. నిన్ను పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉటకే నిన్ను పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండడానికి నేను పిలవలేదు. నిన్ను పిలిచాడంటే అర్థం ఏంటి? పరిశుద్ధుడిగా ఉండడానికి పిలిచాడు, అంతేగాని అపవిత్రుడిగా ఉండడానికి నిన్ను పిలవలేదు. నువ్వేం చేయాలి? అపవిత్రుడిగా ఉండడానికి వీల్లేదు, నువ్వు పవిత్రుడిగానే ఉండాలి. అప్పుడే దేవుని యొక్క పిలిచినటువంటి పిలుపునకు నీవు లోబడినట్లు. వచ్చేయడం కాదు, జీవించడం ముఖ్యం. పిలుపును తగినట్లుగా నువ్వు జీవించాలి. నీ పిలుపు ఏమిటి? పరిశుద్ధుడగుడకు దేవుడు పిలిచాడు. ఆ పిలుపునకు తగినట్లుగా మనము జీవించాలి. పరిశుద్ధులగుడికి దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదని వాక్యం. అందుకే నువ్వు నిలిచున్న స్థలం పరిశుద్ధ స్థలము. నీ చెప్పులను విడు. నువ్వు క్రైస్తుడు అయినా, దేవుని పిలుపు నీకున్నా, ఒకవేళ సేవ అయినా సువార్త అయినా, మొట్టమొదటగా నువ్వు చేసే పని పవిత్రమైంది. నువ్వు పవిత్రమైన దేవుని గురించి నువ్వు మాట్లాడబోతున్నావు. పవిత్రమైన వ్యక్తి గురించి నువ్వు సాక్షిగా నిలబోతున్నావు. పవిత్రమైన పదాలు నీ నోటను పలకబోతున్నావు. పవిత్ర గురించి నువ్వు మాట్లాడబోతున్నావు కనుక నీవు పవిత్రుడివై ఉండాలి, పరిశుద్ధుడివై ఉండాలి. నువ్వు నిలిచున్న స్థలము పరిశుద్ధమైనది. ఇప్పుడు నువ్వు నిలిచున్న స్థలం పరిశుద్ధమైనది. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, మోషే చెప్పులు విడిచాడా లేదా? విడవకపోతే దేవుడు మాట్లాడు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం. ఆ మొదటి స్థితిలో నీవు దేవుడు చెప్పినట్లుగా వింటే సెకండ్ లెవెల్కి నువ్వు వస్తావు. ఇప్పుడు దేవుడు మాట్లాడడం కంటిన్యూ చేస్తున్నాడు. మాట్లాడడం కంటిన్యూ చేస్తున్నాడు అర్థం ఏంటంటే ఆ యొక్క లెవెల్లో అతను కరెక్ట్గా బిహేవ్ చేశాడు. నిర్గమకాండం 3:6 చూడండి. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరచెను. చెప్పులు విడవమన్నాడు, విడిచాడు. విడవకుండా ఉంటే కంటిన్యూ అవ్వదు ప్రాసెస్. విడిచాడు గనుక ఇప్పుడు అంటున్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నీ తండ్రి దేవుడను అన్నాడు. అంటే తానెవరో మోషేకి చెబుతున్నాడు. దేవుడు ఎవరో మోషేకి ఎప్పుడు చెప్పడం ప్రారంభించాడు? చెప్పులను విడిచిన తర్వాత. అంటే దేవుని గురించిన ప్రత్యక్షత నీకు ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీ ప్రవర్తన మార్చుకున్న తర్వాత. నీ ప్రవర్తన మార్చుకోవడం ఎప్పుడైతే నువ్వు ప్రారంభించావో, పరిశుద్ధ వైపు అడుగులు వేస్తున్నావో, దేవుడు తనను తాను నీకు ప్రత్యక్షపరచుకోవడం ప్రారంభిస్తాడు. దేవుడు నీకు ప్రత్యక్షపరచుకోవాలి అంటే నీ ప్రవర్తన మార్చుకోవాలి. దేవుడు నీకు ప్రత్యక్షపరచుకోనలేదు అంటే నీ ప్రవర్తన మారలేదని అర్థం. ఇప్పుడు అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని అన్నాడు అనగానే మోషే తన ముఖమును కప్పుకొని అన్నది. అంటే ఇంతవరకు ఎవరెవరు మాట్లాడుతున్నాడు? ఆ మాట్లాడుతున్న వ్యక్తి ఎడల ఎవరు ఏమిటి అనే అవగాహన మోషేకి ఇంకా లేదు. అంతవరకు స్వరం వింటున్నాడు,
వింతగా చూస్తున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు. కానీ ఆ స్వరముల నుంచి ఎవరో తెలియకుండగానే నీ చెప్పులు విడు అనగానే చెప్పులు విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆ మాట్లాడుచున్నది ఎవరో చెప్పడం ప్రారంభించాడు. అనగా ముఖం కప్పుకున్నాడంటే అర్థమవుతుంది ఒకటి, తండ్రి దేవుడు గురించి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు గురించి మోషేకి తెలుస్తుందన్నమాట. మామూలుగా మాట్లాడుతున్నాడు మోషే, అలాగే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనగానే ఎవరో తెలుసు కాబట్టి మోషే తన ముఖము కప్పుకున్నాడంటే అర్థం ఏంటంటే తనను మరుగుపరుచుకున్నాడు. దేవుడు దగ్గర నీవెప్పుడూ కూడా నిన్ను మరుగుపరచుకోవాలి, దేవుడిని చూపించాలి. నేను అందరికి కనిపించకూడదు. దేవుణ్ణి నువ్వెంతగా చూపిస్తావో నీ జీవితంలో దేవుడు అంతగా కనిపిస్తాడు. ఒకవేళ ఆయన మరుగుపరిచే ప్రయత్నాలు చేసి నిన్ను బయటపరుచుకునే ప్రయత్నాలు చేస్తే నీ జీవితంలో నుంచి ఆయన మరుగైపోతాడు. పాట బాగున్నదన్నా, వాక్యము బాగున్నదన్నా, వాయిద్యం బాగా వాయించావు అన్నా, లేక పని పర్ఫెక్ట్గా చేసావు అన్నా, దేవుణ్ణి చూపించాలి వెంటనే. నువ్వు అహా నా టాలెంట్, ఓహో నా తెలివి, అహా నా జ్ఞానం అన్నావు అనుకో, నువ్వు ఎవరు కనిపిస్తున్నారు? నువ్వు కనిపిస్తున్నావు. నువ్వు కనిపించాలి అనుకుంటే దేవుణ్ణి నువ్వు చూపించలేవు. దేవుణ్ణి చూపించాలనుకుంటే నువ్వు కనిపించకూడదు. నువ్వు ఎంతగా మరుగుపరుచుకుంటావో దేవుణ్ణి అంతగా చూపించగలుగుతావు. కొంతమంది అనుకుంటారు, నేను దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయడం లేదు, నరహత్య చేయలేదు, సినిమాలు చూడడం లేదు, నేను చాలా కరెక్ట్ పర్ఫెక్ట్ అని. అవి చేస్తుంటే నేను పాపిననే భయం ఉంటుంది, మారు మనసు ఉంటుంది. స్వాభావికంగా మానసిక లోపాలు ఉంటాయి. అవి ఉండేటప్పుడు అవి లోపాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయని ఎవరు గ్రహించరు. అవే అన్నిటికంటే గొప్ప కీడు చేస్తాయి. అవి చేసేవారికి పాపిననే భయం ఉంటుంది, పశ్చాత్తాపం ఉంటుంది. ఈ మానసిక లోపాలు ఉన్న వారికి పశ్చాత్తాపం ఉండదు. కానీ వీటి వల్ల భయంకరమైన నష్టం కలుగుతుంది. ఎంత నష్టం అంటే దొంగతనాలు చేసేవారు, హత్యలు చేసేవారు, పాపాలు చేసేవారు ఏ పశ్చాత్తాపడి యేసుప్రభుని వెంబడించారు. సన్నిహితులు ఉండి మీ నీతిపరులు అనుకున్న వారు యేసుప్రభుని సిలివేసేసారు. మానసికమైన లోపాలకు దృష్టి పెట్టండి, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. వీటి వలన చాలా భయంకరమైన కీడు జరుగుతుంది. సరి చేసుకుంటే దేవునికి ఇష్టలుగా మారుతాం మనం, లేదా కయ్యూ దుస్తు అయిపోతాం మనకి. ఇక్కడ మనం చూస్తున్నాము మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అనగానే మోషే తనను మరుగుపరుచుకున్నవాడు. దేవుడు నీలో నుంచి కార్యాలు చేయాలి అంటే దేవుడు నీలో గుణం చూడాలి. అదేమిటంటే నిన్ను మరుగుపరుచుకొని ఆయన చూపించగలిగిన వాడవై నువ్వు ఉండాలి. ఒక ప్రార్థన సమాధానం ఇచ్చినా నిన్ను మరుగుపరుచుకో, ప్రభువుని ఘనపరచు. ఒక రోజు స్వస్థపరచబడినా నిన్ను మరుగుపరచుకో, దేవుని ఘనపరచు. నీ ద్వారా ఆత్మ రక్షించబడినా నిన్ను మరుగుపరచుకో, దేవుని ఘనపరచు. ఎందుకో తెలుసా? దేవుడు వాడుకొనకపోతే నువ్వు వాడబడలేవు. దేవుడు వాడుకున్నందుకు దేవుని స్తోత్రాలు చెల్లించు. అది కనిపించాలి నీలో. నేను ఆత్మ రక్షించాలనే గర్వం కాదు నీలో కనిపించవలసింది. నిన్ను కాకపోతే దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు. నిన్ను వాడుకునేందుకు ఆ దేవుడు కృప నేను చూపించినందుకు సంత అది కరెక్ట్ అయినటువంటి, అప్పుడు దేవుడు ఇంకొక విషయంలో నిన్ను వాడుకుంటాడు. ఎక్కువ వీటి గురించే దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి, మనల్ని మనం మరుగుపరుచుకోవాలి. 9-10 చదవండి. ఇశ్రాయేలు మొర నిజముగా నా యద్దకు చేరినది, ఐగుప్తీయులు వారు పెట్టుచున్న హింసను చూచి తిని కాగారమ్ము నిన్ను ఫరో యద్దకు పంపెదను, ఇశ్రాయేలైన నా ప్రజలను నీ ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనను. అందుకు మోషే, నేను ఫరో యద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని. నిగమకాండ 3:9-10 మనం చూసేది ఏంటంటే, ఇశ్రాయేలు వేసిన మొరను నేను విన్నాను, నిన్ను ఫరో యద్దకు పంపిస్తున్నాను. అంటే దేవుడు నిన్ను పిలిచాడు అంటే ఎందుకు పిలిచాడు? ఉందా సమాధానం? చెప్పగలవా? తెలుసుకున్నావా ఎందుకు నేను పిలిచాడు దేవుడు? ఒక సేవకు పిలిస్తే తిండి లేదు, బట్టలు లేదు, నా సేవ చేసుకుని తిను, బట్టలు ధరించు, నీ సమాజంలో గౌరవం లేదు, నా సేవ చేస్తే నీ గౌరవం అవుతుంది, గౌరవాన్ని పొందుకో. ఇందుగా పిలిచాడు, ఎందుకు పిలిచాడు దేవుడు నిన్ను? ఐగుప్తులో నిన్న ఇజ్రాయేల్ పడుతున్న బాధలు నేను చూశాను, వారు నాకు పెట్టిన మొర్ర వినబడినది. ఇజ్రాయేల్ ఎవరికి ప్రార్థన చేశారు? దేవునికి ప్రార్థన చేశారు. అది దేవుడు ఏమనుకున్నాడు? వారిని విడిపించాలనుకున్నాడు. విడిపించాలనుకుని ఎవరిని పిలుస్తున్నాడు? మోషే అని దేవుడు పిలుస్తున్నాడు. అంటే ఇశ్రాయేలు విడిపించవలసిన పని ఎవరిది? దేవునిది. ఆ పని ఎవరి ద్వారా చేయాలనుకుంటున్నాడు? మోషే ద్వారా చేయాలనుకుంటున్నాడు. అనగా
దేవుడు తన పని తను చేయవలసిన పని నీ ద్వారా చేయాలి అనుకుంటున్నాడు. నువ్వు పిలవబడింది ఆయన చిత్తాన్ని నెరవేర్చడానిక, నీ చిత్తాన్ని నెరవేర్చుకోవడానిక. నీ చిత్తాన్ని నెరవేర్చుకోవాలంటే నీ ప్లాన్లు, నీ ఆలోచన, నీ ప్రణాళికలు నీకు ఉంటాయి. వెళ్దాము, 10 మందిని 20 మందిని పోగేసుకుందాం, రకరకాల ఆలోచనలు వస్తాయి. నువ్వు వెళ్ళేది ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన చిత్తం నెరవేర్చాలంటే ఆయన చిత్తం ఏంటో నీకు తెలియాలి కదా. నువ్వు ఎందుకు పిలువబడ్డావో, ఎందుకు పంపబడ్డావో నీకు తెలియాలి. ఆయన చిత్తం ఏదో నీకు తెలియాలి. కొంతమంది ఆయన చిత్తం తెలుసుకోరు, ఎందుకంటే దేవుని పిలుపు అందుకుని సేవ చేయాలని కానీ వీళ్ళు చిత్తాలు ఉంటాయి, వీళ్ళ ఆలోచన, వీళ్ళ తలంపలు, వీళ్ళ ప్రణాళిక, వీళ్ళ ప్లానింగ్స్ అన్నీ ఉంటాయి, అవి నెరవేర్చేసుకుందాం. అందుకు వాళ్ళు అడగరు, వారు తెలుసుకోరు, వారికి ఆ ఉద్దేశం ఉండదు. ఎందుకు తెలుసా? దేవుని చిత్తం తెలుసుకుంటే ఆ చిత్త ప్రకారం వీళ్ళు చేయాలి. చేయడం వీరికి ఇష్టం ఉండదు, చేయలేరు. దేవుని చిత్త ప్రకారం చేస్తే ఎంత మంచిదండి. నిన్ను మరుగుపరచుకోవడం అంటే అర్థమేంటి తెలుసా? నీకు ఏ విధమైన ఆలోచన, తలంపు ఇంకేం ఉండకూడదు. దేవుడు ఆలోచన, దేవుడు తలంపే నీలో ఉండాలి, అదే నువ్వు నెరవేర్చాలి. అందుకే దేవుడి చిత్తాన్ని ఎందుకు తెలుసుకోరంటే వీళ్ళ చిత్తాలు నెరవేరవు కాబట్టి, వీళ్ళు కొన్ని చిత్తాలను చంపుకోలేరు కాబట్టి, దేవుని చిత్తానికి లోబడలేరు కాబట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకోరు. మోషేతో దేవుడు అన్నాడు, నీ చెప్పులు విడవమన్నాడు, పరిశుద్ధ పరిచాడు, తానెవరో చెప్పాడు, ఎందుకు కనిపించానో చెప్పాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను ఫరో దగ్గరకు పంపిస్తాను అని ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు. ఏం చెప్పాడు? ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు. కొంతమంది పిలుపు అందుకుంటారు, ఏర్పాటు ఏంటో వాళ్ళకి తెలియదండి. ప్రభువా నా ఏర్పాటు ఏంటి, నేను ఎందుకు పిలిచావు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా వాడుకుంటావు, ఇవేవి దేవుని అడగరు. పిలిచాడండో వాళ్ళే వెళ్ళిన చూడడం, వాళ్ళే లిమిటేట్ చేయడం, వాళ్ళగా వీళ్ళగా అవసరమైన ఆలోచన ప్రణాళికలు వేసుకోవడం, ముందుకు సాగిపోవడం, దేవునికి ఇష్టం లేని తృప్తి లేని బ్రతుకులు బ్రతకడం, ఒకలా మాట్లాడి ఏం చెప్పినా ధైర్యం ఉండదు, ఘట్స్ ఉండవు. ఏం ప్రయోజనం చెప్పండి, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. చూడండి 11వ వచనం చూడండి. అందుకు మోషే, నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. ఫరో యుద్ధకు వెళ్ళాలి, మాట్లాడాలి. మోషే అన్నాడు, ఫరో లాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి నేను ఎంతటి వాడను అన్నాడు. ఒక విధంగా ఇది తగ్గింపు, ఒక విధంగా ఒక సందేహం, అయితే దేవుడు తోడై ఉంటాడన్నాడు. ఎంతటి వాడు అని దేవుడు పిలిచాడు, సమర్థుడని దేవుడు పిలిచాడా? మోషే సామర్థ్యం మీద దేవునికి నమ్మకం ఉందా? దేవుడు సామర్థ్యం మీద నమ్మకం ఉండి మోషే అని పిలిచాడా? నిన్ను పిలిచేటప్పుడు నీ సామర్థ్యం మీద ఆయన నమ్మకం కాదు, తన సామర్థ్యం మీద నమ్మకం ఉండి నేను పిలుస్తాడు. అంటే ఆయన తోడై ఉండి నీ ద్వారా ఆ పని దేవుడు చేసుకుంటాడు. కానీ నువ్వు చేయవలసిందేంటి? ఆయన పిలుపునకు లోబడాలి, ఆయన చిత్తము నీవు తెలుసుకోవాలి, ఆ చిత్తానికి అనుకూలంగా నడుచుకోవాలి. ఆ చిత్తమును అనుకూలంగా నువ్వు నడుచుకునేటప్పుడు ఆ చిత్తమునకు అనుకూలంగా నెరవేరడానికి కావాల్సిన బలము శక్తి దేవుడు నీకు ఇస్తాడు. మీరు వెళ్ళండి రోగులను స్వస్థపరచని దయ్యాలు వెళ్ళగొట్టాలి అన్నప్పుడు, ఆ రోగులను స్వస్థపరిచి దయ్యాలు వెళ్ళగొట్టే శక్తి వారికి ఎక్కడది? వెళ్ళండి అన్నప్పుడు ఆ శక్తిని వారికి ఇచ్చే వెళ్ళమని చెప్పాడు. దేవుడు నిన్ను ఇలా వాడుకుంటానంటే ఆ శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఒకటి గ్రహించు, నీకు ఆ శక్తి లేదు. నువ్వు ఎంత చదువుకుంటే దయ్యాన్ని వెళ్ళగొట్టగలవు? ఎంత డబ్బు నీ దగ్గర ఉండి దయ్యాన్ని వెళ్ళగొట్టగలవు? ఎంత వయసు ఉంటే నువ్వు దయ్యాన్ని వెళ్ళగొట్టగలవు? వీటితో నిమిత్తం లేదు. దేవునికి లోబడే మనసు ఉంటే చాలు నువ్వు దయ్యాన్ని వెళ్ళగొట్టగలవు. దేవుని ఉద్దేశం లోబడే మనసు ఉంటే నువ్వు ఆ దయ్యమును వెళ్ళగొట్టగలవు. కనుక నేను ఎంత 4:1 కూడా ఉంటుంది, నేను సందేహిస్తాడు మోషే నిగమకాండ 4:1 కూడా. అప్పుడు కర్రను నేల వేయమైనప్పుడు పాము అవుతుంది, తోకను పట్టుకుంటాడు, మళ్ళీ కర్ర అవుతుంది, తన చేయిని కుష్టి వ్యాధి కలగాలని కుష్టి వ్యాధి లేనిగా చేస్తాడు, అప్పుడు తాను బలపడతాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు బలపడితే ఇతరులను బలపరచగలవు. సేవ చేసేవారు, సువార్త చేసేవారు విశ్వాసంలో బలంగా ఉంటే ఎదురువానికి చెప్పగలరు. ఆ ఫెయిత్ నీలో పనిచేస్తే నీలో నుంచి ఎదురువానిలో పనిచేస్తావు. విశ్వాసం లేదనుకో నువ్వు ఇతరులకి చెప్పలేవు. ఏదో గొప్ప కొరకు ఏదో చెప్పేస్తారు అనుకోండి, పరీక్ష వచ్చి నిలబడమంటే నువ్వు నిలబడాలి అక్కడ. అంచు దేవుళ్ళు నువ్వు బలపడితేనే ఇతరులకు బలపరచగలవు. ఇన్ని సందేహాలతో తీర్చుకోకుండా మోషే వెళ్ళిపోయాడు అనుకోండి, తర్వాత వెనకడికి వేస్తాడు. దేవుని దగ్గర ఇన్ని సందేహాలు వ్యక్తపరిచినటువంటి మోషే ఫరో దగ్గర ఏమైనా సందేహించాడా? మాంత్రుల దగ్గర సందేహించాడా? సందేహించదనే కారణం ఏంటి? ఆ సందేహాలన్నీ దేవుని దగ్గర తీర్చుకున్నాడు, స్ట్రాంగ్ అయ్యాడు, వెళ్ళాడు. 4వ అధ్యాయము 10వ వచనం చూస్తే
మాట మాంధవ్యం గలవాడిని అంటాడు. దేవుడు ఒక దేశంలో మోషే మీద కోప్పడతాడు కూడా, సందేహాలు వ్యక్తపరుస్తుంది, కోప్పడతాడు. మాట మాంధవ్యం గలవాడిని అంటాడు. ఇక్కడ మనం గమనించి గ్రహించవలసిన విషయం ఏంటో తెలుసా, ఈ సందేహాలన్నీ తీర్చుకున్నాడు కాబట్టి వెళ్ళాడు. పేతురు కూడా ముందు భయపడ్డాడు, ప్రాణం దక్కించుకు ప్రయత్నం చేశాడు, ప్రభువుని ఎరగనన్నాడు, కానీ పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత వెనకడుగు వేయలేదు. నిన్ను సిలువ వేస్తామంటే సిలువైన అర్హుడు కాదు, నన్ను ప్రభు సిలువ ఎక్కాడు, ఆయన అర్హుడు, నన్ను తలకిందిగా సిలువైడు, అంత యోగ్యత నాకు లేదన్నాడు. ఇప్పుడు చూడండి, మోషే దేవుడు అతనిని పిలిచాడు. తర్వాత నిలుచున్న స్థలం పవిత్రం, చెప్పులు విడువు అన్నాడు. ఆ మాటకు లోబడ్డాడు. తను ఎవరో ప్రత్యక్షపరచుకున్నాడు. ప్రత్యక్షపరచుకున్న తర్వాత ఎందుకు కనబడించాడో చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు, ఏం చేయాలో చెప్పాడు. ఇప్పుడు మోషే వెళ్ళాడు, దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ఒక వ్యక్తిని దేవుడు పిలిస్తే ఇంత క్లియరెన్స్ అన్నది ఉంటుంది, ఇంత స్పష్టత మనకి కనిపిస్తుంది. ఆ పిలుపు ఏర్పాటు అన్నది ఈ విధంగా ఉంటుంది. ఆ మోషే యొక్క జీవితంలో ఆ క్రీస్తు నిమిత్తమైన శ్రమలనే సిలువ కనిపిస్తుంది. అలాగే భూమి మీద నడుస్తున్న వారే నిజమైన సేవకులు, నిజమైన సేవ. వాళ్ళు దేవునికి వారసులు, దేవుని రాజ్యానికి వారసులు. ఈ లోకంలో వారు ఏమైనా, మనుషుల దృష్టిలో ఏమైనా, వాళ్ళు దేవునికి వారసులు. దేవుడి మాటలను దీవించిన గాక. తండ్రి, నీకు వందనాలు. మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. స్థిరపరచండి, బలపరచండి. రోగులకు స్వస్థత ఇచ్చాను, బలహీన బలపరచండి. ఆర్థిక ఇబ్బంది దూరపరచండి. అవసరం తీర్చండి, అక్కడ తీర్చండి. మీ వాక్యంలో మాకు బలం ఉంది, వాక్యంలో శక్తి ఉంది. ఆ వాక్యంలో ఉన్న బలము శక్తి వారి హృదయాల్లో ఏసునామలో పనిచేయను గాక. బిడ్డల చదువుల్లో సహాయం చేయండి, వారిని దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. రుణ బాధలను విడుదల దయచేయండి, వడ్డీల భారణ విడుదల దయచేయండి, ఆదాయం దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు పొందని నేస్తారు కాబట్టి చెప్పుకొనిచ్చు. యేసుక్రీస్తు నాన్న మహిమనన్న ఘనాన ప్రార్థిస్తున్నాను, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా న్యూ లైఫ్ అండ్ న్యూ వే మినిస్ట్రీస్, జీసస్ క్రైస్ట్ హౌస్ ఆఫ్ ప్రేయర్, డోర్ నంబర్ 55-8/7/3, సుబ్రహ్మణ్యం నగర్, CTRI రోడ్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, ఇండియా 53-3106. మా ఫోన్ నంబర్లు 9885-1-2915 మరియు 7793-94-8511. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినడల దైవజనులు బ్రదర్ అభిషేక్ గారు మీ కొరకు తప్పక ప్రార్థించెదరు. ప్రైజ్ ద లార్డ్.